फ्रेंड्स ना पेर चामुंडी वेलकम टू मै चैनल मनम ओपन फोर एंदुकु वस्तादी ई ओपन फोर नी रिड्यूस चेयडानिकी एं पाटिंचाली चूस्तामु मन अंदर स्किन लो पोर्स उंटाई अवि चाला चिन्नविगा उंटाई कनिपिंचिनंत चिन्नविगा उंटाई ई पोर्स नुंची मन बॉडी लो प्रोड्यूस अयेटटुवंटि सेबम ऑयल स्वेट रेंडु रिलीज अवुतू उंटाई ఒక్కొక్కసారి మన శరీరంలో హార్మోన్ చేంజెస్ వల్ల లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఎక్సెస్ సెబమ్ ఆయిల్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఈ ఎక్సెస్ ఆయిల్ పోర్ లోపల బ్లాక్ అయిపోవడం వల్ల పోర్ పెద్దదయ్యి ఓపెన్ పోర్లా కనిపిస్తుందండి. ఈ ఓపెన్ పోర్ ప్రాబ్లం ఎక్కువగా ఆయిలీ స్కిన్లో కనిపిస్తుంది. డ్రై స్కిన్లో పోర్ లోపల డెడ్ స్కిన్ సెల్స్ ప్లస్ డర్ట్ రెండు ఫిల్ అయ్యి బ్లాక్ అవడం వల్ల కూడా ఓపెన్ పోర్ కనిపిస్తుంది. మన స్కిన్లో ఎలాస్టిసిటీ తగ్గడం వల్ల కూడా ఓపెన్ పోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లం జనరల్గా ఏజ్ అయిన వాళ్ళలో కనిపిస్తుంటుంది. సన్కి మన స్కిన్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఓపెన్ పోర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఓపెన్ పోర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మ్యాక్సిమం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, పింపుల్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి స్క్రబ్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాము. స్క్రబ్ కాకుండా క్లిన్జర్స్, ప్యాక్స్ లాంటివి కూడా ఉన్నాయి. ఆ క్లిన్జర్ ప్యాక్ ఏంటో ఈరోజు మనము ఈ వీడియో ద్వారా చూస్తాము. అరోమా బ్లాసమ్ కోచర్ డీటాక్స్ బ్యాంబూ చార్కోల్ ఫేషియల్ అండి. ఈ కిట్లో మనకి ఫేషియల్ స్టీమ్ అండ్ బ్లాక్ హెడ్ రిమూవర్కి అవసరం ఉండదు. ఫస్ట్ క్లిన్జర్, మాస్క్, కాన్సన్ట్రేట్ ఈ మూడు ఇచ్చారు ఈ కిట్లో. డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేశామండి. ఫస్ట్ క్లిన్జర్ యూజ్ చేసి ఫేస్ మీద 3 మినిట్స్ వరకు లైట్గా మసాజ్ చేయాలి. ఈ క్లిన్జర్లో బ్యాంబూ చార్కోల్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఇది మన స్కిన్ మన ఓపెన్ పోర్ లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని డీప్గా క్లీన్ చేస్తుంది. ఇది హోమ్ బేస్ క్లిన్జర్ కాబట్టి ఇది క్లీన్ చేసేటప్పుడు చాలా నీట్గా క్లీన్ చేయాలి. మాస్క్ అప్లై చేసేటప్పుడు ఫేస్ మీద ఎటువంటి నురుగు ఉండకూడదు. సెకండ్ స్టెప్ మాస్క్ అండి. ఇది పీల్ ఆఫ్ మాస్క్. ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ లూజ్గా కలుపకూడదు, పీల్ ఆఫ్ మాస్క్ కాబట్టి కొంచెం టైట్గా కలుపుకోవాలి. మన ఫేస్ మీద అప్లై చేయడానికి ఈజీగా ఉన్నంత కలుపుకోవాలి. థిక్ లేయర్ అప్లై చేయాలి. ఐబ్రోస్, ఐస్, లిప్స్ ఏరియా వదిలి మిగిలిన మొత్తం ఫేస్ ఇది థిక్గా అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్లో యాక్టివేటెడ్ బ్యాంబూ చార్కోల్ పౌడర్, స్కాత్ అండ్ గమ్, చైనా క్లే ఉందండి. ఈ ప్యాక్ అప్లై చేసిన వెంటనే మన ఫేస్ మీద కూల్ ఫీలింగ్ ఉంటుంది. నిదానంగా స్కిన్ టైట్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ప్యాక్ని అప్లై చేయడం వల్ల మన ఓపెన్ పోర్ లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని క్లీన్ చేయడంతో పాటు పోర్ని టైట్ చేస్తూ మన ఫేస్లో ఉన్నటువంటి స్కిన్ని కూడా టైట్ చేస్తుంది. ఈ ప్యాక్ మన స్కిన్ మీద నేచురల్ స్క్రబ్ పనిచేసి డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ని స్మూత్ చేస్తూ మాయిశ్చరైజర్ ఇస్తూ స్కిన్ లైట్ కూడా చేస్తుందండి. పిగ్మెంటేషన్ ఏరియాను కూడా లైట్ చేస్తుంది. ఈ మాస్క్ని ఫేస్ మీద 20 మినిట్స్ వరకు ఉంచాలి. 20 మినిట్స్ తర్వాత ఇది పీల్ ఆఫ్ మాస్క్ కాబట్టి చేతితోనే రిమూవ్ చేయొచ్చు. చాలా ఈజీగా ఇది రిమూవ్ అవుతుంది. ఇలా కింద నుంచి పైకి తీయడానికి ట్రై చేయండి మాస్క్ని. మాస్క్ రిమూవ్ చేసిన తర్వాత ఫేస్ మీద కొంచెం ఉండిపోయినట్లయితే వెట్ టిష్యూని తీసుకొని క్లీన్ చేయండి. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడొచ్చు నోస్ మీద ఓపెన్ పోర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ క్లీన్ అయిపోయాయి. థర్డ్ స్టెప్ కాన్సన్ట్రేట్. ఈ కాన్సన్ట్రేట్ని మనము ఫేస్ నెక్ మీద అప్లై చేసి 3 మినిట్స్ వరకు స్మూత్గా మసాజ్ చేసి ఫేస్ మీద వదలాలి. ఈ కాన్సన్ట్రేట్ని వైప్ చేయకూడదు. ఇలా మసాజ్ చేయడం వల్ల మన స్కిన్కి స్మూత్ అండ్ గ్లో లుక్ వస్తుంది. చూడొచ్చు మీరు స్కిన్ చాలా స్మూత్గా తయారైంది. ఓపెన్ పోర్స్ కూడా టైట్ అయిపోయాయి. నోస్ మీద ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ కూడా పూర్తిగా క్లీన్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం న్యూ టాపిక్తో కలుస్తాము. థ్యాంక్ యూ.